బుడమేరు గండ్లు పూడ్చివేత సింగ్ నగర్ కు తగ్గిన వరద ప్రవాహం 4 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్. ప్రకాశం బరాజ్ ను బోట్లు ఢీకొనడంపై అనుమానం. కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు. కుట్ర వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని కామెంట్. వరద సహాయక చర్యల కోసం ఏపీ సర్కారు నిధులు 6 జిల్లాలకు 67 కోట్లు విడుదల. ఎన్టీఆర్ జిల్లాకు 50 కోట్లు రిలీజ్. విజయవాడ వరద విపత్తు తీవ్రంగా కలిచివేసింది. బుడమేరు వాగును గత ప్రభుత్వం గాలికొదిలేసింది. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ప్రజలతోనే ఉంటామన్న అచ్చెన్న. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో వినాయక చవితి వేడుకలు. సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు. హాజరైన ప్రజాప్రతినిధులు. హైదరాబాద్ వినాయకుడిని దర్శించుకున్న సీఎం రేవంత్. మహాగణపతికి తొలి పూజ. దేశం దృష్టిని ఆకర్షించేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కామెంట్. భట్టి విక్రమార్కతో మహేష్ కుమార్ భేటీ. మర్యాదపూర్వకంగా కలిసిన కొత్త పీసీసీ చీఫ్. డిప్యూటీ సీఎం ఆత్మీయ ఆలింగనం. జనసేన కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు. మట్టి ప్రతిమకు పవన్ కళ్యాణ్ పూజలు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధి జరగాలని కోరుకున్న డిప్యూటీ సీఎం. గాంధీభవన్లో గణపతి పూజ. పాల్గొన్న జగ్గారెడ్డి. హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేతలు. హిందూ వ్యతిరేక శక్తులతో జాగ్రత్త. పూజా సామాన్లు, స్వీట్ బాక్స్ల వెనుక హలాల్ సర్టిఫైడ్ సింబల్. వస్తువులను గుర్తించి తీసుకోవాలన్న రాజాసింగ్. ఆకివీడు దగ్గర ఉప్పుటేరుకు వరద. 5 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. పునరావాస కేంద్రాలకు ముంపు బాధితుల తరలింపు. గుడివాకలంకలో గంగమ్మ తల్లికి పూజలు. చెరువులను కాపాడాలని మత్స్యకార మహిళల మొక్కులు. పసుపు కుంకుమలతో పాటు నైవేద్యం సమర్పణ. శ్మశాన వాటికకు వెళ్లాలంటే నది దాటాల్సిందే. లంక గ్రామాల్లో వరద కష్టాలు. పీకల్లోతు నీటిలో శవాన్ని మోసుకు వెళ్లిన బంధువులు. ఖమ్మంలో వేగంగా సహాయక చర్యలు. ముంపు ప్రాంతానికి అధికారులు. వరద నష్టంపై ఇంటింటి సర్వే. హైదరాబాద్ లో పబ్లపై ఎక్సైజ్ అధికారుల దాడులు. 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తో పరీక్షలు. 4కి పాజిటివ్. బాసర ట్రిపుల్ ITలో విద్యార్థుల ఆందోళన. 4 రోజులుగా నిరసన. తమ 17 డిమాండ్లను పరిష్కరించాలని ధర్నా. పెండింగ్ జీతాలు చెల్లించండి. పుట్టపర్తిలో కార్మికుల నిరసన. వినాయకుడికి వినతి పత్రం. శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం. గుమ్మలకుంట దగ్గర ఆర్టీసీ బస్ బోల్తా. 15 మందికి తీవ్ర గాయాలు. తమిళనాడులోని అరక్కోణంలో దారుణం. భార్య 2 పిల్లలకు విషం పెట్టి చంపిన విజయన్. ఉరివేసుకున్నట్టు చిత్రీకరించిన నిందితుడు. జమ్మూ కాశ్మీర్ను విభజించే కుట్రలు సాగనివ్వం. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయం. బహిరంగ సభలో అమిత్ షా కామెంట్. వారికి నీతి జాతి లేదు. దినేష్ ఫోగట్ పునియాపై బ్రిజ్భూషణ్ మండిపాటు. కుస్తీలో జూనియర్లను ఎదగనీయలేదని ఆరోపణ. రాజస్థాన్లో భారీ వర్షాలు. జైపూర్లో లోతట్టు ప్రాంతాలు జలమయం. రోడ్లపై నిలిచిన వరద నీరు.